టెట్ డిఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేత. బుధవారం నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 2000 మందికి ఉచిత కోచింగ్ ఇప్పిస్తూ టెట్ డిఎస్సీ వారికి బుధవారం ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 90,000 ఉద్యోగాల నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన యువకులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా 2000 మందికి కోచింగ్ తో పాటు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి ఉద్యోగాలను సాధించడంలో విజయం సాధించాలన్నారు. డిస్ట్రిక్ట్ లో మంచి నిష్ణాతులైన ఫ్యాకల్టీతో పాటు మంచి క్రమశిక్షణ కలిగిన కోచింగ్ సెంటర్ ద్వారా కష్టపడి శిక్షణ పొంది మీ తల్లిదండ్రుల కన్నా కళ్ళను నిజం చేసుకోవాలని ఆకాంక్షించారు. మరి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినా గానీ ప్రజలు అవకాశం ఇచ్చినా భగవంతుడు అవకాశం లేదే. మరి అది ఆటో మీకు అందరూ కూడా తెలుసు, ఆటో సింబల్ తో పాస్ అయి మరి నేను 10 రౌండ్లు తీయవచ్చు కూడా అయినా ఇక్కడ కూడా ఇంకా పోకుండా ఇక్కడే ఉండి ప్రజల మధ్య ఉండుకుంటూ అందరికీ కలుస్తూ మన మధ్యతనేది దేశానికి దగ్గరగా ఉండుకుంటూ ఎక్కడ నాకు ఈ అవకాశం వచ్చిన వారికి అండగా ఉంటుంటూ మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో 2025 మెజార్టీతో ఈ నల్గొండ కోటపైన గులాబీ జెండా ఎగరేయడానికి మీ తల్లిదండ్రులు ఎగరేయడానికి కారణం కసి లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని మరి మనమేమో ఉన్నోళ్ళం కాదు, మనమేమో బాగా డబ్బు ఉన్నోళ్ళం కాదు, లేకపోతే మనకేమన్నా సాతం నటించి రాజకీయాలు లేవు. మనమంతా మనంతా మనం స్వయంభూస్తుంది మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సహకారం మరి బయట ఉన్నటువంటి కొందరి సహకారంతో మరి నల్గొండ కోట పైన ఎమ్మెల్యే కావడం అనేది మరి నా లక్ష్యంతో పెట్టుకున్నటువంటి మరి ఎటువంటి ఆ లక్ష్యం ఎంచుకోవాలనే తత్వంతో రావడం జరిగింది. మరి ఆ లక్ష్యం మీరు అందరూ కూడా కోరుతున్నారు. మరి ఒక మరి నేను కూడా చాలా దిక్కుల చాలా మంది కోచింగ్ ఇస్తున్నాను, చాలా మంది చాలా దిక్కుల పేపర్ ప్రకటన చేస్తా ఉన్నాం, చాలా మంది చాలా నటిస్తా ఉన్నాం. నాకు మొదటి నుంచి కూడా నటించడానికి ఏం చేయాలన్నా 10 మందికి ఇచ్చారంటే 10 మందికి సాధ్యం, ఏది చెప్పాలన్నా ఒకటినే చెప్పేస్తుంది. అయితే ఐదు కాదు ఉంటే కాదు అనే చెప్పేస్తుంది నా తత్వం అది. అట్లనే మరి ఈ నల్గొండలో ఖచ్చితంగా మనం కూడా మరి విద్యార్థులకు భవిష్యత్తు వారి మనం కూడా సాగం నా పాత్ర ప్రతిరణ వాళ్ళకు ఉండాలనే ఆలోచనతో అనుకుంటున్నటువంటి క్రమం లేదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తారంటే మనుషులకు సస్టెన్స్ ఇస్తారు మంచి చేయాలని నాకు ఎప్పుడు మీరు ఏదనుకున్నారో ఏదో రకంగా వచ్చి నాకు అనుకూలమైన భవనాన్న చుట్టూ చేరుతుండే. అట్లే నేను అనుకుంటున్నా ఇంకా అసలు నోటిఫికేషన్ లేదు, అసలు కేసీఆర్ అనుకోనే తర్వాత ఉద్యోగాలకు వచ్చిందే రాలేదు. ఒక 10 వారంలో ఉండాలి నా మనసులు ఎందుకు అనుకుంటున్నా తప్పుల నాగార్జున రెడ్డి ఎంఆర్ఓ గారు తర్వాత బౌద్ధ వెంకటరెడ్డి గారు ఇద్దరు నా లేఖకు వచ్చినప్పుడు నాగార్జున వెంకటరెడ్డి గారు మన మీద మనకు కూడా మనము ఏదన్నా నా అనుమానం నా మనసులో ఎందుకో మెదురుతుంది కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి ఎవరు ఊహించని దీనిలో ఒక లక్ష పోస్ట్ చేస్తారు. దాంట్లో మన పాత్ర ఉండాలి. మన మనసులో అనుకుందంటే ఏం చేస్తారు మనమే ప్లాన్ చేద్దామని అనుకున్నాం. కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ యామా కవితా దయాకర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.